హాయ్ ఫ్రెండ్స్, నేను మిశ్వ మీ చూస్తున్నారు పీవీ శివ స్టూడియో. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఐక్యూ జెడ్ సెవెన్ ఫోన్ అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూసేద్దాం. మరి ఇది ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి రెండు వేరియంట్స్ ఉన్నాయి, 6GB ప్లస్ 128GB ఒకటి, అలాగే 8GB ప్లస్ 128GB ఒకటి. మరి మన దగ్గర ఉన్నది అయితే 6GB ప్లస్ 128GB. దీని ప్రైస్ వచ్చేసి నియర్గా 19,000 అయితే ఉంది అమెజాన్లో. మరి ఇది ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఆల్రౌండ్ స్మార్ట్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు 20,000 లోపు. మరి దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఫ్రెండ్స్, మరి మనము బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మొబైల్ ఉంది. మనకు ఇందులో వచ్చిందైతే నార్వే బ్లూ ఇది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి పసిఫిక్ నైట్ అని బ్లాక్ కలర్లో వస్తుంది, అది కూడా షైనింగ్ ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్. ఇదైతే మనకు నార్వే బ్లూ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నది, ఇది కూడా మంచి షైనింగ్ ఉంది బ్యాక్ సైడ్. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్స్ అయితే మనకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్లస్ ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లతో పాటు మనకు 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ చార్జరు ప్లస్ ఛార్జింగ్ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సిమ్ ఎజెక్టింగ్ టూల్ అయితే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవే ఇంకా. ఓకే, ఇప్పుడైతే మరి అన్బాక్సింగ్ చూసేసాం కదా, మరి దీని రివ్యూ కూడా చూసేద్దాం. అయితే మెయిన్గా ఏ ఫోన్లోనైనా మనం చూసుకునేది 4 డిపార్ట్మెంట్స్ అనమాట. ముందుగా వచ్చేసి డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, అదేవిధంగా బ్యాటరీ. మరి మనకు ఈ ఫోన్ వచ్చేసి Android 13తో వస్తుంది, ప్లస్ ఫన్ టచ్ ఓఎస్. అదేవిధంగా మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు ప్లాస్టిక్ బాడీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2 వేరియంట్స్లో కూడా ప్లాస్టిక్ బాడీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు ఇందులో వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము ఫోన్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ బటను, అదేవిధంగా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనము ఇక్కడ అప్ సైడ్ చూసుకున్నట్లయితే సెకండ్ నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఉంది. అదేవిధంగా సిమ్ ట్రే కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ లేదు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే స్పీకరు, మైకు, ప్లస్ సీ టైప్ పోర్ట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. మనకు ఇందులో వచ్చేసి 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, ప్లస్ డైనమిక్ థీమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనము ఇంకా ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.38 ఫుల్ ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, ప్లస్ విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో. అదేవిధంగా ఇక్కడ HDR10+ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సెగ్మెంట్ 1300 నిట్స్తో ఉంది. అయితే ఇది ఇక్కడ సన్లైట్కు వెళ్ళినప్పుడు కూడా మనకు డిస్ప్లే అనేది చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక డ్రాబ్యాక్ వచ్చేసి మనకు ఓల్డ్ మోడల్ లాగానే ఇక్కడ డ్యూ డ్రాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు పంచ్ హోల్ లాగా అయితే ప్రొవైడ్ చేయలేదు ఇందులో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి అంత బాగా ఉంది ఇంకా డిజైన్ అయితే మొత్తము. డిస్ప్లే గురించి అయితే చూసాం కదా. మరి నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ప్రాసెసర్. ఇందులో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి మీడియా టెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది మరి గేమింగ్ కూడా చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. 6 నానోమీటర్స్తో ఉంటుంది ఇది. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే గేమింగ్లో కూడా మంచి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనము గేమ్ ఆడేటప్పుడు పబ్జి కానీ ఇలాంటివి ఆడేటప్పుడు వాయిస్ చేంజర్ ఉంటుంది. అదేవిధంగా చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, మంచిగా ఉంది. గేమింగ్ ఆడేటప్పుడు ఇందులో హీట్ కూడా ఏం ఎక్కువ కావడం లేదు, నేనైతే ఏం నోటీస్ చేయలేదు ఇందులో హీట్ కావడం కూడా. నెక్స్ట్ మనము కెమెరా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి బ్యాక్ కెమెరా వచ్చేసి 64MP ప్లస్ 2MPతో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 64MP కెమెరా అనమాట. ఇది వచ్చేసి ఓఎస్ అయితే ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. అయితే మనం వీడియో తీసేటప్పుడు షేక్ అయితే కాదనమాట వీడియో. ఇందులో మనకు ఫ్రంట్ క్యామ్ అయితే మనకు 16MPలో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి, మరి ఈ క్వాలిటీలో ఉన్నాయి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫ్రంట్ క్యామ్తో దిగినవి, ఇవన్నీ బ్యాక్ క్యామ్తో దిగినవి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే 4K వీడియోస్ కూడా ఇక్కడ 30fps కూడా రికార్డ్ అయితే చేయవచ్చు. అదేవిధంగా మనకు ఇందులో ఓఎస్ అయితే పనిచేయదు 4Kలో రికార్డింగ్ చేసేటప్పుడు. ఓఎస్ ఓన్లీ మనకు 1080లో మాత్రమే పనిచేస్తుంది. 1080 అయితే మనకు 30fps అలాగే 60fps కూడా మనము రికార్డ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఇందులో సెల్ఫీ క్యామ్ కూడా మంచిగా ఉంది, మరి మంచి పర్ఫార్మెన్స్ అయితే కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాటరీ వచ్చేసి మనకు 4500 ఆంప్స్తో మనకైతే ఇక్కడ ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, విత్
44 watts charger तो provide जेड में तो जरिए गिन्दी मरे मान को इधर total का charge का आड़ान की 0 to 50% charge का आड़ान की भी लेते हो जैसे nearly 25 minutes पड़ता नहीं जब तो ना रो आधे विधान का मान को 100% charge जेते का आड़ान की देखर देखर का 64 minutes चलाए थे पटिंग ना को ने चूसन दिन है okay friends इवी मरे माने ये phone features है ते मान को इकड़ा drawback send रंटे पंच होल कैमरा लेकड़ों ओल्ड मॉडल ड्यू ड्रॉप इक इव अदे विधि मन को हेवी यूजर्स की बैटरी अच्छे कुछ तक पर्फॉर्मेंस एंटे उदय मॉर्निंग 9 o'clock नीचे यूज ईवनिंग 4 or 5 वरक वस्तु मरी इधी हेवी यूजर्स मल्ल चारजिंग कटी मामल मीडियम यूजर्स की अलग बिलो मीडियम यूजर्स सरपोमी मन को 20,000 लप मंची स्मार्टफोन कावाले IQ Z7 प्रिफर चयु ओके फ्रेंड्स इधी मरी IQ Z7 फॉर अनबॉक्सिंग एंड रिव्यू अच्छे थैंक यू फॉर वाचिंग फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब PV Shiva Studio थैंक यू।